హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. సో ఈరోజు వచ్చేసి నేను చింత చిగురు ఎండు రొయ్యలు చేయబోతున్నా. సో చింత చిగురులో ఏమైనా వేసుకోవచ్చు, అంటే చికెన్, మటన్, ఎగ్, పప్పు అన్నీ వేసుకోవచ్చు. సో ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు, కానీ మా హస్బెండ్కి ఎండు రొయ్యలు వేస్తే చాలా ఇష్టం అన్నమాట. సో దానికోసం నేను చింత చిగురు ఎండు రొయ్యలు చేయబోతున్నా. ఈ చింత చిగురు అనేది సీజనల్ ఫుడ్ అనమాట. సో చిగురు ఎండాకాలం వెళ్ళిపోతూ వర్షాలు పడుతున్న టైంలోనే మన చెట్లకి చిగురు అనేది వస్తుంది. సో చింత చిగురు కూడా సేమ్ అలానే వస్తుంది. సో అది వస్తున్న చిగురుకి మనం వండుకొని తింటే చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అది మీరు మాత్రం సీజనల్ ఫుడ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. సీజనల్ ఫుడ్ మాత్రం చాలా మంచిది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, మరి లెట్స్ గో. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఇది ఎంత తెలుసా? 10 రూపీస్. 10 రూపీస్ పెట్టి నేను ఇది తీసుకున్నాను. సో మనం ఊర్లో ఉంటే మాత్రం 10 రూపీస్ కూడా అవసరం లేదు, మనకు ఫ్రీగా ఇంత బోర్డెంత వస్తుంది. సో నేను 10 రూపీస్ పెట్టి తినాలనిపించింది. సో మనకి ఇక్కడ దొరకదు కదా, సిటీలో మనకు దొరకదు, ఊర్లో అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. సో చూడగానే నాకు ఎందుకో తినాలనిపించింది. సో నేను 10 రూపీస్ అయితే ఏమవుతుందని చెప్పేసి తెచ్చేసాను. సో 10 రూపీస్ అయితే తెచ్చాను, ఒక 1 టైం అయినా తినొచ్చు అని చెప్పేసి 10 రూపీస్ అయితే తీసుకొచ్చాను. అదే ఊర్లో ఉంటే అసలు చెట్టే ఉంది మాకు. సో చెట్టుకు తెంపుకొచ్చుకొని 3 పూటలు కూడా తినేయచ్చు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తాం? ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 టమాటోస్ తీసుకున్నాను. సో మన క్వాంటిటీ తగ్గట్టే వేసుకోవాలి. సో నేను 2 మీడియం సైజ్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఎండు రొయ్యలని ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది మొత్తం కూడా చల్లారిన తర్వాతనే మనం కొద్దిగా హాట్ వాటర్ వేసి కడుక్కోవాలి ఎండు రొయ్యలని. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలోనే మనము 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అల్లం పేస్ట్ వేసాం కదా, సో ఎండు రొయ్యలకి ఆ అల్లం పేస్ట్ అనేది తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను 1 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను. అంతే. అది వేసుకున్న తర్వాత మన గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేదనుకుంటే అలా ఫ్రైలాగా కూడా తినవచ్చు. సో నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అంతే. కలుపుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీ ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, అయిపోయింది. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. చెప్పండి అక్కడ తింటున్నారు, అంత బాగుంది కాబట్టి తింటున్నాం. బాయ్ చెప్పి మాకున్న ఫ్రెండ్స్కి.